काय चूडंडि अला उंदो हाय अंडी अंदर की नमस्कार नेन मी श्रीदेवी वेलकम टू लाइफ एट पामोस మూడు వస్తుంది ఇప్పుడు అవునవును బాగా వస్తాయి అవునవును సరే
కాలేజ్ ఓకే పెద్దది చూడండి ఎలా ఉందో వెరైటీ వెరైటీగా ఉన్నాయి చూడండి ఇది అమ్మో అది ఎంతగా ఉంది ఎంతగా ఉంది చూడండి అసలు కాయ అంటారు దీన్ని చూడండి ఇది చూడండి పిల్లి పిత్రుగా ఇది చూడండి కాయ ఏది చూడండి ఎట్లా ఉన్నాయి కాయ అయ్యింది మళ్ళీ పిల్లలతో వచ్చినప్పుడు తీసుకుందామండి ఇదైతే బాగుంది కాయ అయ్యింది మంచిగా చాలా స్వీట్ ఉన్నది ఒక జాంకాయ ఒక పప్పాయ అనుకుంటూ స్నాక్స్ ఏదో ఒక ఆకారంలో వచ్చింది ఇది ఏదో ఆకారం చూడండి అసలు పప్పాయలు నువ్వు తింటావారా పప్పాయ ఎంత బాగుందండి స్వీట్ ఎంత తీయగా ఉందంటే బయట కొనుక్కుంటే అసలు ఇంత స్వీట్ కాయ దొరకబండి బాబు పండు పండ్లు కాయలు జాంకాయలు పెళ్ళి ఒకటి మే ఒకటి మంచి చూసుకుంటున్నా మరి మొన్న రాత్రి ఎందు రాలే రాత్రి ఎందు రాలే అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ మళ్ళీ మనకి దీపావళి దసరా అయిపోయింది కాబట్టి మళ్ళీ దీపావళి రానే వచ్చింది మన కార్తీక మాసం స్టార్ట్ అయితే వనభోజనాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈసారి చూద్దామండి మన వనభోజనాల కార్యక్రమం మన ఫామ్ హౌస్లో కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో గట్టా గ్యాదర్ అయ్యి చేసుకోవాలని అనుకుంటున్నాము ఎట్లా ఉంటుందో చూద్దామండి అవకాశాన్ని బట్టి చూద్దాం మరి ఇప్పుడు మనకు కుదిరిందని వాళ్ళకు కూడా కుదురుతుందో కుదరదో తెలియదు కాబట్టి అవకాశం చూసుకుని మన ఫామ్ హౌస్లో గ్యాదర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాం ఎలా ఉంటుందో చూద్దామండి మరి ఇప్పుడు మనం చీకటి అయిపోయిందండి చీకటి అయింది కాబట్టి హార్వెస్ట్ చేసేద్దామండి చాలా లేట్ అయింది తర్వాత మాట్లాడుకుందామండి ముచ్చటిచ్చుకుందాం మనం తర్వాత కబుర్లు చెప్పుకుందాం రండి ఆంటీ లేట్ అవుతుందని చెప్పేసి ఆంటీ స్టార్ట్ చేసేసింది బెండకాయ ఏరా బాగున్నావా నిమ్మకాయలు ఏరేనండి నిమ్మకాయలు తీసేస్తారండి ఫస్ట్ నిమ్మకాయలు ఏవండి చెట్టు కింద నిమ్మకాయలు మొన్న దసరాకు తీసుకెళ్ళానండి చాలా కాయలు మళ్ళీ చెట్టు కింద రాలి పడిపోయినాయి ఇగిట్రెస్ ఇందులో వేసి
जाता जाता ओके ओके थैंक यू अम्मा कड़ोट अंदरो इवेलो गुलाबील अयो राम तिपे अयो अरे इंटे अंत इवि गुलाबील चूसारा निम्म चेट्टुल नुंचि मरी वच्चेसिंदि मोन्न कट चेसानंडि बागा हाइट गा एदिगिपोतुंदनि बागा कट चेसानु इगो निम्म पळ्ळु चूडंडि निम्म पळ्ळे निम्म पळ्ळु मनकि ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి లోపలికి అండ్ పండింది అది తీసేనా మరి మళ్ళొచ్చి ఐసా యాపిల్ కాయలు బత్తాకాయలు ఇలాగ ఎప్పుడు వస్తాయి యాపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు ఇట్లా ఎప్పుడు వస్తాయి మనకి మళ్ళీ నిమ్మకాయలు వచ్చినాయి ఒక్కోటి ఒక్కొక్క అలా నెరవేరుతాయండి నెరవేరుతూ ఉంటాయి అన్నమాట కొంచెం టైం పడుతుంది కానీ నెరవేర్తాయి పండింది అదిగో పండిపోయింది చాలన్నాడు హై బాబా తీసుకోద్దా కాయలు చాలన్నాడు అంట ఏం చేసుకుంటారు మరి వంకాయ కోసేసేదా వంకాయ 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 అప్పుడైతే అయ్యి పొడ వంకాయలు ఎన్ని వంకాయలు వచ్చినాయి ఆంటీ అవును కోసేయమ్మ ఏది అక్కడ ఏ అండి ఎంత చెప్పి ఈసారి మనకి బెండకాయలు కొంచెం ఎక్కువ వచ్చినాయి అవునవును వంకాయలే తెల్ల వంకాయ కానీ నల్ల వంకాయ కానీ ఈ పండింది ఆ సొరకాయ పోయిందా ముదిరింది 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 వదిలేయండిలే ఆంటీ మనం తర్వాత చూద్దాం ఇంకో కాయ ఉందిగా వేరే కాయలు ఉన్నాయిలే పచ్చిమిరపకాయలే ఉన్నాయి కొంచెం ఎక్కువగా టమాటాలు ఉన్నాయి కానీ టైం పడుతుంది కదంటీ అమ్మో దీనికి వచ్చినాయి బానే ఇదేంటిది మట్ట ప్రస్తుతానికైతే ఆపేసిన గురువారం రోజు వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా వచ్చినాయి కాయలు మంచిగా బాగా వస్తున్నాయండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి బాగా వస్తున్నాయి చూద్దాం మళ్ళీ మనం ఎలాగా వస్తాం కదా ఒక నాలుగు రోజులకి అప్పుడు మంచిగా బాగా పెద్దగా అవుతాయి కాయలు బాగా వస్తాయి అప్పుడు కోసుకుందాం చెట్టుకుంటు చూడండి వస్తే చెట్టు చెట్టుకి బాగా వచ్చినాయండి కాయలు అయితే మామూలుగా
ఉన్నాయండి బాగున్నాయి కాకపోతే చిన్నగున్నాయి అవలేదు అవుతాయి కొనాల రోజులు అయితే ఇగో గుత్తులు గుత్తు వచ్చని చెట్టు చెట్టుకి గుత్తులు గుత్తులు ఉన్నాయి చిన్నగున్నాయి చూద్దాం ఒక వారం రోజులు ఆగితే అన్నొస్తాయి టమాటాలు కూడా రావచ్చు ఒక వారం రోజులకి అవ్వచ్చు కాయలు ఉన్నావా ఉయ్యాలు ఊగుతున్నావు బీరకాయ ఇక్కడెక్కడో ఉంది ఉన్నాయిలే నేతి బీరకాయలు అయితే వచ్చే వారానికి వస్తాయిలే అంటే ఇక్కడ కోసిందిరా ఆంటీ పురుగు పట్టలేదు అంటే బాగుంది మంచిగా ఉంది పచ్చడికి వచ్చేస్తుందేమో చూసుకోవాలి ఇంటికి వెళ్ళాక పచ్చడి అయ్యలేదు అసలు అనుకుంటున్నా ఎప్పటికప్పుడే టైం కుదరతలేదు ఆకులు కొయ్యమంటున్నారు చిట్టిబాబు ఆకులు ఎందుకులే తీసేద్దామంట ఏ గొర్రెలు అవ్వలేదా అవే వెళ్ళిపోతాయి ఆంటీ అటే ఒకప్పుడు ఉండేవారు అది వేరేనా అంటే ఓకే ఓకే పొడుగ్గా అవుతుందా ఉండని ఇంట్లో అదే పిల్లలా పడుకుంటారా ఇదిగోండి అసలు ఒక్క పురుగు కూడా రాకుండా నీట్గా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఓ రెండు కాయలు మూడు కాయలు టమాటాలు వచ్చినాయండి చాలా పచ్చిగా ఉన్నాయి టమాటాలు అయితే నిమ్మకాయలు అయితే చాలా వచ్చినాయి గోంగూర బాగా వచ్చింది పచ్చిమిరకాయలు కూడా బాగానే వచ్చినాయి ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి గుత్తులు గుత్తులు అవ్వాలన్నమాట వంకాయలు అండి ఈసారి కొంచెం వంకాయలు అంత బాగా రాలే జామకాయలు అయితే బాగా వచ్చినాయి చెట్టుకి పప్పాయి వచ్చిందండి కోసుకుందాం ఏం కాదులే రేపు పొద్దున్న కోసుకుని ఇదా ఉంచేయండి సాంబార్ ఎందుకు ఇదా ఇవా సాంబార్ కంటే అవుతాయా చెట్టుగాడు వేసేయండి ముదిరిపోయి ఈ లేతగా అయినాయి బెండకాయలు అండి బెండకాయలు బాగా వచ్చినాయి బెండకాయ ఇదిగో చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ తీసారంటే బీరకాయలు రెండు ఓకే ఓకే అదొకటి ఇదొకటి బెండకాయ అండి అవి కొంచెం ముదిరినవి బెండకాయ సీతాఫలాలు లాస్ట్ అయిపోయినాయి ఇంకా చెట్లకి మన వెంచర్ల చెట్టుకి అయిపోయిన తెచ్చేసారా ఆంటీ ఇగో బీరకాయ ఇక ఇందులోనే వేసినా అండి నిమ్మకాయ టమాటా వంకాయ పచ్చిమిరపకాయ ఇగో సొరకాయ గోంగూర ఆనపకాయ గోంగూర అండి ఇంతవరకు అండి మన ఇప్పుడు కాయగూరలో ఇంతవరకు వచ్చినాయి చీకటి అయిపోయింది మళ్ళీ నేను సిటీకి ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలి ఎప్పుడు మనకి చీకటి అయిపోతూనే ఉంటుంది శీతాకాలం పొద్దు చిటుకమంటుందండి అలా అన్నట్టు మనకి శీతాకాలం వచ్చేసింది కదండి ఇంకా పొద్దు తొందరగా చీకటి అయిపోతుంది దాని గురించి అని కొంచెం మనకి టైం కూడా కుదరలేదు లేట్ అయిపోతుందండి ప్రతిసారిని ఆగండి ఒకసారి పువ్వులా ఏమి ఇదండి మన గులాబీలతోనూ మన గుత్తులు గుత్తులు గులాబీతో మంచిగా కాయగూరలతోనండి మరి అదే సబ్స్క్రైబర్లు కూడా రావడం వల్ల మనం ఎక్కువ చేపు వాళ్ళతో మాట్లాడుతున్నానండి చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు కూడా నాతో మాట్లాడి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే మనము అనుకు చిన్నప్పుడు ఎక్కడో తెర మీద చూసేవాళ్ళము
ఆ టీవీలో చూసి సంతోషపడేవాళ్ళం. ఇప్పుడు మనమే టీవీలో వస్తున్నాం అనేసరికి చాలా హ్యాపీ సంతోషం అనిపిస్తుంది. అలాగే నన్ను చూడడానికి కూడా అందరూ కూడా మంచిగా చాలా సంతోషంగా శ్రీదేవి గారిని కలవాలి, ఫామ్ హౌస్ చూడాలని కూడా చాలామంది వస్తున్నారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరికీ తెలియదు, వాళ్ళెవరు నాకు తెలియదు. ఇప్పుడు మా ఛానల్ ద్వారాగా ఈ యూట్యూబ్ వల్ల మా ఛానల్ ద్వారాగా నేను అందరికీ తెలిసానండి. మనకి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు నన్ను చూసి. ఇదేనేమో ఒక ఏంటంటారు మిరాకిల్ అంటే ఇదేనేమో. కాకపోతే ఇప్పుడు మనం అలా టీవీలో చూసి యూట్యూబ్లో వచ్చి సబ్స్క్రైబులు చేసుకోవడం ఇవన్నీ రావడం వెళ్ళడం అనేది నాకు చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. రండి. అలాగే మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, నన్ను చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా. పేరు పేరున మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలండి, ధన్యవాదాలు. మరి చీకటి అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఈ కొన్ని ముచ్చట్లతో నా సంతోషాన్ని వ్యక్తపరచుకుని మీరు కూడా కామెంట్స్ చేయండి, తెలియజేసుకుంటున్నానండి నా సంతోషాన్ని. మీరు కూడా ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజెప్పండి, తెలియలేని ఏమన్నా ఉంటే తెలుసుకుంటానండి, ప్రాబ్లం లేదు. ఉంటానండి ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. మరి నమస్కారం అండి, చీకటి అయిపోయింది. ఓకేనండి, బాయ్, గుడ్ నైట్ అండి. ఆంటీ ఆంటీకి చీకటి అయిపోతుంది పాపం నా వల్ల, అది అంకుల్కి అన్నం పెట్టుకోవాలి నేను చదురుకుంటా ఆంటీ మెల్లగాను లోపల తీసుకెళ్ళిపోతాను కత్తి. ఓకే ఓకే.